పెనుగొండ మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డ్ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ అభ్యర్థి బోయ చంద్రకళ తరపున గడప గడపకు వెళ్లి సీఎం జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయిన చంద్రకళ వారి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే కేవీ ఉషశ్రీ చరణ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆసరా ఎంత ఇట్లాగే ఆసరా కానీ చేయుట కానీ ఇచ్చిందే నాకు ఎవరూ లేదు. మనకు జగనన్న ఇచ్చాడు. జగనన్నకు మహిళలు అంటే చాలా ఇష్టం. ఏమో మనము జగన్ శక్తిగా నిలుచుకోవాలి. ఏ గుర్తు కొట్టేస్తావు? ఫ్యాన్ గుర్తు. మనము మహిళనే, మహిళలే మనం జగనన్న శక్తి. ఎందుకంటే మనకి ఎంత చేస్తాడు, మాకు చేస్తున్నాడు కదా జగనన్న. ఇటువంటి జగనన్న నాయకత్వం ఎప్పుడు బలపరచాలి మనం. భర్తలు ఇద్దరు దుడిసి మంచి స్కూల్లో చేరుస్తాం మన పిల్లలు. అటువంటి జగన్ మామయ్యగా ఉంటూ మా పిల్లల గురించి ఆలోచించి ఈరోజు అమ్మ ఒడి ఇచ్చినాడంటే ఇటువంటి ముఖ్యమంత్రి గారు ఈ భారతదేశంలో ఎక్కడా లేదు. నిజంగానే ఆయన ఎంత కొనాడుతున్నారంటే అందరూ ఇంత ముఖ్యం, ఇంత మంచి ముఖ్యమంత్రి మాకు లేదు అంటున్నారు. నేను చెప్తా ఉండే ప్రతి విషయము కూడా మహిళలకు పోవాలి. ఎందుకంటే మహిళలంటే జగన్ సార్ నమ్మకం. గతంలో బాణింతలందరికీ కూడా ఇంత పౌష్టికమైన ఆహారం ఇచ్చిండేది లేదు. ఇప్పుడు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ అంటే మంచి ఆహారం ఇస్తున్నారు. మా పిల్లలు స్కూల్కి పోతే ఈరోజు డబ్బుండే పిల్లలు ప్రైవేట్ స్కూల్కి పోతున్నారు. మన పిల్లలు అటువంటి స్కూల్కి పోవాలని నాడు నేడు తెచ్చినారు జగన్ సార్. అవునా కదమ్మా? స్కూల్స్ బాగున్నాయి, చాలా బాగున్నాయి. మళ్ళీ బుక్స్ కూడా घर का सलाम है मैडम. भनपति एक बस नहीं, हम तो बनाते.